పంచాయతీలో ఉన్నట్టు నిధులన్నీ కూడా డ్రా చేసేసారు మొత్తం. అధికారుల అధికారుల అనధికారుల కాదు, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే మొత్తం అంతా డ్రా చేసేసారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి నిధులన్నింటినీ డ్రా చేశారు. ఊరికే కామన్గా ఏదో మట్టి పని చేసేట్లు, ఏది పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎక్కడ అదిపించుకోకుండా అదేదో చెట్ల కంపలు కొట్టడము, మట్టి ఊరికే వేళ్ళని చల్లడము, దీంతో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా దీన్ని ఇమీడియట్గా స్పందించాలి అధికారులు. ఏది డిఎల్పిఓ కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కానీ కలెక్టర్ అందరూ స్పందించాలి, నిగ్గుదేల్చాలి ఈ వాస్తవాల్ని. అది నా డిమాండ్. తొందరగా చేయకపోతే సమాచార చట్టం కింద కూడా మేము ఇమ్మీడియట్గా వెలికి తీస్తాం, దానికి సమాధానం చెప్పాలా ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధి. ఉండే దాంట్లో 13th ఫైనాన్స్ ఉంటాయి, జనరల్ ఫండ్స్ ఉంటాయి, అన్నీ అన్నీ నిధులు. ఇప్పుడు రెండేళ్ళలో అధికారుల పాలనలో సర్పంచులు ఎలక్ట్ అయ్యే అంత లోపల ఉన్నటువంటి ఫండ్స్ అంతా కూడా డ్రా చేశారు విచ్చలవిడిగా. ఎలక్షన్ బిఫోర్ అంటే కంప్లీట్ చేసేసారు. పంచాయతీ సర్పంచులకు వచ్చే నాటికి గ్రామ పంచాయతీలో నిధులే లేవు, అంటే ఆ నిధులన్నీ కూడా విచ్చలవిడిగా డ్రా చేశారు. ఏం చేశారు? తినేశారు.